తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం పాండవుల మేటపై కొలువయున్న సూర్యనారాయణమూర్తి స్వామివారి 67వ వార్షికోత్సవం సందర్భంగా రధసప్తమి వేడుకలు, పంచామృత అభిషేకాలు, పూల అలంకరణ, అర్చనలు, హోమాలు, ప్రత్యేక పూజలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ స్వామివారి కళ్యాణ మహోత్సవంలో ఎవరైతే పాల్గొంటారో వారికి ధన, వస్తు, ఆరోగ్య సంపదలు, విజయాలు చేకూరుతాయని, ఎటువంటి దోషములు కలగకుండా స్వామివారి ఆశీస్సులు ఉంటాయని అన్నారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొనడం వల్ల వారికి ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ కమిటీ పోలీస్ బందోబస్తు నిర్వహించారు. పెద్దాపురం దగ్గర పాండవుల మిట్టపై కొలువై ఉన్న శ్రీ సూర్యనారాయణమూర్తి స్వామివారి 67వ వార్షికోత్సవ సందర్భంగా మాఘమాసంలో ఈ వారాంతం పూర్తిగా, ముఖ్యంగా ఈరోజు రథసప్తమి సందర్భంగా స్వామికి విశేష పూజలు జరగడం జరిగాయి. అంతేకాకుండా ఈ వారాంతం మొత్తము ఉదయం 4 గంటల నుంచి సాయంకాలము 7 గంటల వరకు విశేష పూజలు, పంచామృతాలతోటి ఉదయము శ్రీ సూక్తము, పురుష సూక్తము, భూ సూక్తము, నీలా సూక్తం సహితంగా రుద్రాభిషేకంతో స్వామివారికి చాలా ఇష్టమైన మహాన్యాస పూర్వకంగా రుద్రాభిషేకం జరిపిన తరువాత ఇక్కడ స్వామివారికి కలయోన మహోత్సవం జరిగింది. ఉత్సవము 6 గంటలకు ప్రారంభమై ఇప్పటిదాకా జరిగింది. ఈ కళ్యాణ మహోత్సవంలో చాలా మంది భక్తులు పాల్గొన్నారు. అంతేకాకుండా అందరికీ తెలుసు, రథసప్తమి సందర్భంగా స్వామివారికి నిర్వహించే ఈ కళ్యాణ మహోత్సవంలో ఎవరైతే పాల్గొంటారో వారికి ధన, వస్తు, కనక అన్నీ దక్కుతాయి. అంతేకాకుండా మనోవాంఛ ఫల సిద్ధిస్తుంది. అంతేకాకుండా మనకు వాస్తు రూపేణ కానీ, నక్షత్ర రూపేణ కానీ, లేదా ఆరోగ్యపరమైన ఏవైనా చిన్న చిన్న దోషాలుంటే కూడా అవన్నీ నివృత్తి అవుతాయి అని మనకు పురాణాలు చెప్తుంటాయి. అందులో ముఖ్యంగా ఉత్సవంలో పాల్గొంటారు వారు ముఖ్యంగా ఈ స్వామివారికి ఏదైతే కత్తి ఉంటుందో అది నిర్వహించే దాంట్లో స్వామివారికి కాళ్ళు కడగడం, అది మనం కన్యాదానం అంటారు. సో ఆ కన్యాదానము ఎవరైతే పాల్గొంటారో వారికి అటుపల్ కొండ తరా